ఇంతకు నేను నిన్ను ఎవరండి దొరకగా ఇక్కడ ఎవరండి తీసుకోవతరు డీకే అరుణ డీకే అరుణ డీకే అరుణ వాళ్ళ ఇంటికి ఎందుకు మంచి టిఆర్ఎస్ భవన్ పోదు మాట మంచి మాట్లాడుకుందాం కదా డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ మనిషి రా భయ్ టిఆర్ఎస్ భవన్ ఎందుకు ఉంటారు చెప్పు ఇంకా చేరలే చేరలే అంటే చెప్పేదాని ఇంకా చేరుతాని అయితే ఒక పని చేద్దాం గాంధీ భవన్లో పోయి మాట్లాడుకుందాం పా నువ్వే కావాలా కానీ రా నాయన ఇప్పుడు ఇంటికి తీసుకోవతరా ఇంటికే వద్దురా నాయన నేను రాను బాబు ఏమైంది రా భయ్ నీకు ఇంట్లో భరత్ సింహారెడ్డి ఉంటాడు భరత్ సింహారెడ్డి కాదరా పోయి అలా మొగని పేరు భరత్ సింహారెడ్డి ఏదో ఆయన ఉంటాడు ఆయన ఉంటే పరిశాంత పోయింది రా నా వల్ల అరే నువ్వు అది కాదు నాయన ఆయన ఉంటే నేనేమన్నారు నాయన డేంజర్ అంటే ఆయన నీకు తెలియదు ఆయన సంగతి అయ్యా స్వామి డీకేఆర్ నాకే ఇంటికి వెళ్తున్నాం జర నువ్వే చూసుకో నీకు ఒక కొబ్బరికాయ కొడతా ఆ కొబ్బరికాయ పైసలు మన దాసన్ ఇస్తాడు నమస్తే ఓపిల్గా నువ్వు వచ్చినా మంచిగా ఉంది కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అసలు రిబల్ క్యాండిడేట్ అని మేడం నమస్తే మేడం నమస్తే మా నమస్తే సతన్న ఏం అట్లా మేడం ఇక్కడ అక్కడ చూస్తాను నమస్తే నమస్తే సార్ లేడమ్మా సార్ లేడు అయితే కూర్చుంటే జరిసే మాట్లాడుకోపోతా అక్కడ సార్ అంటే భయపడుతుంది ఏది మేడం నాకు అర్థమైతే లేదు సార్ అంటే తెలియని వాళ్ళు భయపడతారు పేరు చూసి భయమా పేరు చూస్తే భయం ఆయన అంటే భయం కొంచెం భరత్ సింహారెడ్డి ఆయన కలిసిన వాళ్ళు ఎవరు భయపడరు కలవని వాళ్ళకి భయపడతారు మీరు గద్వాన్ మహారాణి నేను మహారాణిని కాదు సినిమాలు చూపించిన గద్వాన్ మహారాణి ఏమో అనుష్కన్ అంట ఇప్పుడు నిజంగా రాజకీయాల మహారాణి మీరు రాజకీయాల్లో ప్రజలు ఆదరించుకోవచ్చు కానీ మహారాణిని కాదు చూసినామా మీరు సినిమాలు చూసిన అనుష్క అరుంధత్ సినిమా చూసిన కరెక్ట్ చూపించి అట్లా కోట ఉందామా మీ ఇంటికాడ అలా కోట ఉంది కానీ అది దయ్యాలు గీయాలేవు కోట ఉంది బొమ్మలు గిమ్మాలు ఏం లేవు అట్లాంటివి మీరు సినిమాలు కూడా చూస్తారా అయితే ఆ సినిమా ఏందో చూద్దాం గద్వాల స్టోరీ అందరం తక్కువ చూస్తా అప్పుడప్పుడు చూస్తాం మంచి సినిమాలు వచ్చినప్పుడు తక్కువ చూస్తా ఆ సినిమా మా గద్వాల గురించి అన్నప్పుడు చూద్దామని చూసిన మంచిగా అనిపించిందా మంచిగా తీసిండు చాలా బాగా తీసిండు తీయడం ఆ కోట ఎవరిదమ్మా ఖాళీ ఉందా ఇప్పుడు కిరాయికిస్తారు ఎవరికి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ లాస్ట్ మహారాణి ఆమె కాలేజ్ డొనేషన్ చేసినారు వాళ్ళ ఫ్యామిలీ సో కాలేజ్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది దాంట్లో డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ అన్ని దాంట్లోనే ఉన్నాయి కోటలు మీకేం లేవా మాకు లేవు మేము మామూలు కాపుదానం చేసుకున్న వాళ్ళం మాకు కాపుదానం చేసుకున్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం మాకు కోటలు లేవు ఎట్లా మీ గురించి కూడా తెలుసుకుందామని వచ్చినామమ్మా మీరేం చదువుకుండ్రు ఎక్కడ ఎట్లా నేను పెద్ద చదువులు ఏం చదవలే మామూలు చదువులే చదివినాము మామూలు చదువులే రాజకీయాలకు వస్తారు చదువు ఏంటంటే మా నాయన మా మామ ఇద్దరు రాజకీయాలనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం కాబట్టి ప్రజలకు ఏమవుతుంది ప్రజలకు ఎట్టుకున్నారు ప్రజలతో ఎట్టుకున్నారు ఆ చదువులు ఎక్కువ చదివినాము చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగినంత ధన్వాడ మా పుట్టిన ఊరు మా నాయన మా తల్లిగారు ఊరు ధన్వాడ నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఉంది ఇప్పుడు అది ధన్వాడ అంటే అదేం పేరు తెలుగులో పేరు కాదు అది ధన్వాడ అంటే ధన్వాడ మా ఊరు పేరు ధన్వాడ సో అది మా సొంత ఊరు అక్కడనే చదువుకున్నాను నేను సెవెంత్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నా సెవెంత్ అయినాక ఇక్కడ హైదరాబాద్లో మాడపాటి హనుమంతరావు స్కూల్లో చదువుకున్నా మీరు తక్కువ చదువుకుంటున్నారు ఎందుకు బాగా చదవాలని చెప్పి చదువుకోలేదా మీ ఇంట్లో మీ అమ్మ జల్దీ పెళ్లి చేసిండ్రు ఇంటర్మీడియట్ లో ఉండగానే పెళ్లి అయింది సెకండ్ ఇయర్లో పెళ్లి అయింది రాసినాం కానీ ఇక పూర్తిగా మళ్ళీ ఎగ్జామ్ రాయలేదు వదిలేసిన మధ్యలో ఇంకా పెళ్లి చేసేసిన పెళ్ళైంది ఎందుకు అట్లా పెళ్లి ఎందుకు చేసిన చదువుకునే అంటే ఇంకా మా నాయనకు మేము అంటే 5 మంది ఆడపిల్లలం 2 మగపిల్లలు 1 మంది ఆడపిల్లలు చాలా మంది మీ 5 మంది ఆడపిల్లలు మా నాయన ఇక మరి ఫస్ట్ బిడ్డ జల్దీ పెళ్లి చేస్తాం ఇక మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసి పెళ్లి సంవత్సరం నా పెళ్ళై 40 ఏళ్ళు అయింది మీరు నలుగురు ఏం చేస్తారు అందరు చదువుకున్నారు అందరు ఇక్కడ వాళ్ళని అందరు మంచిగా చదువుకున్నారు అందరు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండ్రు అందరు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు రాజకీయాలు లేరు అవునా మా చెల్లెళ్ళు ఎవరు లేరు అందరు రాజకీయాలు ఎవరు లేరు ఒకదాని రాజకీయం మీ తమ్ముడు మా తమ్ముడు మా నాయన వారసత్వం మా నాయన చనిపోయిన తర్వాత ఆయన వచ్చినాడు రాజకీయాల్లోకి మా నాయన స్థానంలో ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యిండు సో ఆయన ఉన్నాడు ఆయన మటుకు టీఆర్ఎస్ ఉన్నాడు ఆయన పోయిండు నువ్వు ఆ పాటలు ఉండే నీ పాటలు ఉంటా నువ్వు అక్కడ పనులు చేసుకుని నేను ఇక్కడ పనులు చేసుకుంటా మంచి అదే ఆ పార్టీకి వెళ్ళి నిలబడి గెలిస్తే ఆయన ఆయన ఇష్టం అయినది కానీ ఒక పార్టీలోకి వెళ్ళి గెలిపించి ఇక అక్క తమ్ముడు ఒక పార్టీలో ఉండి గెలిచినాక ఓ పార్టీలో తమ్ముడు పోతే అది మంచి పద్ధతి కాదు కదా
మా నాయన అట్లనే చేయలే మరి మా తమ్ముడు మరి ఏం ఏం సావాస దోషమో తెలియదు అని అట్లా చేసిండు. మీ నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఎన్నిసార్లు మినిస్టర్ అయినా మా నాయన మినిస్టర్ కానీ రాజకీయాల్లో చాలా ఏండు కానీ మంత్రి రాజేట అవకాశం ఎప్పుడు మా నాయన అపోజిషన్లోనే ఉన్నాడు. ఫైనల్గా చనిపోయేటప్పుడు మాత్రం రూలింగ్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 2005లో. కానీ అప్పుడు కూడా తనకేం మంత్రి పదవి అట్లాంటిది ఏమీ రాలేదు. ఆయన కొరకే మీరు ఇచ్చారు అమ్మా సార్ మంత్రి చేసి అంతే కదా. అయితే నాయన గురించి కూడా కొంచెం విన్నామమ్మా. మావోయిస్టులు సంపేషన్ ఎందుకట్లా ఏం చేసిండు ఆయన? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మావోయిస్టులతో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగి కొంచెం మావోయిస్టులను అణిచివేసే ధోరణి ఉన్నది అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఫస్ట్ ఏదన్నా ఒక ఎక్కడో చోట ఒక ఇది అటాక్ ఉనికిని చూపించుకోవడానికని మహబూబ్నగర్ జిల్లాలో అంటే చాలామంది అంటే రెక్కీ చేసినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది మీరు రెక్కీ చేసిండ్రు వాళ్ళు. బట్ ఆయన 15th August రోజు ఆయన వాళ్ళ చేతికి దొరికిండు కాల్చిపడేసిండు. మంచి పనులు చేసిండు కదా ఆయన. వాళ్ళు నక్సలైట్లకు అగెన్స్ట్ ఏం చేయలేదు, వాళ్ళకి అగెన్స్ట్గా ఎప్పుడు ఏం చేయలేదు. వాళ్ళకి అంటే మా ఫాదర్ కూడా ఎప్పుడు మా చిన్నప్పుడు మేము కారులో పోయేటప్పుడు ఎప్పుడో పాట పెట్టేటోడు, బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్లు పోతావు కొడుకు నిజాం నైజాము సర్కరోడు అంటే ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట, ప్రజల యొక్క దీంట్లో ఉండే అటువంటి వ్యక్తి అనమాట. సరే వాళ్ళ ఉనికి నుంచి ఆడుకోవడానికి రకరకాల వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసి ఉండవచ్చు. కానీ మాతో పాటు అనేక మంది అనామాయకులను కూడా చంపడం అనేది అదొక అంటే చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే మా నాయనతో పాటు మా తమ్ముడిని మా తమ్ముడు కాకుండా ఇంకా 19 మందిని అమాయకులని ఆ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తుపాకీతో కలిసినప్పుడు అందరూ కూడా బలైపోయినారు దాంట్లో. అప్పుడు మీ తమ్ముడు రాజకీయాల్లో ఉండే అంటే మా ఫాదర్ రాజకీయాల్లో అంటే యూత్ కాంగ్రెస్లో ఉండే. ఇప్పుడు కొంచెం సీరియస్ మోడ్లో నుంచి కొంచెం మామూలు మోడ్లోకి వద్దాం. మీరు మాట్లాడుతున్న మంచి పాట కూడా పాడండి, మంచి గొంతు అనిపించింది. నా గొంతు ఏం బాగుండదు, మాట్లాడడానికి రాదు. భానుమతి రామకృష్ణ ఒక ఆమె ఉండేది, మీకు తెలుసా? ఆ గొంతులాగా అనిపిస్తుంది కొంచెం. పాట పాడతారా? నాకు ఏం పాటలు గుర్తులేవు అంతగా. ఆ పాట చిన్నప్పటి నుంచి ఆ బండి వెనుక బండి గట్టి అనే పాట ఎప్పుడు కొంచెం మాకు కూడా చాలా ఆ పాట వింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, హుషారు వస్తుండే అట్లా ఉన్నది. కానీ పెద్ద పాటలు పాడేంత ఇదేం లేదు, జస్ట్ వినడం చాలా ఇష్టం వింటా. ఈ పెళ్లి ముచ్చట్ల ఫస్ట్ అనుకోకుండా మీరు చదువుకుంటున్నప్పుడు పెళ్లి చేసింది ఆయన. పెళ్లి చేసినప్పుడు ఈయన పెళ్లి కొడుకు ఈయన అన్నప్పుడు మీకు ఫీలింగ్ ఎట్లా వచ్చిండే? పెళ్లి కొడుకు ఎట్లా అనే ఫీలింగ్ కదంటే జనరల్గా ఫ్యామిలీస్ మా ఫాదరు మా నాన్న మా హస్బెండ్ వాళ్ళ నాన్న సత్యారెడ్డి గారు మా మామగారు ఇద్దరు కూడా పొలిటికల్గా ఇద్దరు పొలిటికల్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి పెళ్లి సంబంధం కుదిరింది. ఈ సినిమాలో ఎక్కువ హిందీ సినిమాల్లో మనోజ్ కుమార్కి భరత్ అనే పేరు ఉంటుండే, సో ఆ భరత్ అనే పేరు చాలా మంచిగా అనిపించింది అనమాట. భరత్ సింహారెడ్డి అనే కానీ చాలా మంచి పేరు ఉంది అనుకున్నాం. అట్లా వ్యక్తిగా చూస్తే కూడా మంచుకున్నాడు, మంచిగా టాల్ ఉంటుండే, మంచి టాల్ హైట్ గీట్ మంచిగా ఉండే, సన్న మంచిగా ఉండే, మంచిగా ఉంటుండే కాబట్టి సో అట్లా అంత పెద్దగా పెద్దవాళ్ళు చెప్పిన దానికి పెద్ద మాకు అంత ఇదిగేం లేదు. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిండు మంచుకున్నాడు మంచి ఫ్యామిలీ అంత ఓకే మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన ఆయన? ఏంటిది బాలసింహారెడ్డి బాంబులేసుడు ఏదో ఆయన మీద పాట కూడా తీసిండు కదమ్మా. ఎక్కడ బాంబులు వేసిండు, ఎవరి మీద వేసిండు బాంబులు అంటారు కదా అందరు. బాంబులు ఎవరి మీద వేసి ఎక్కడన్నా బాంబులు వేయలేదు, భరతసింహారెడ్డి మీద బాంబులు వండి, భరతసింహారెడ్డి ఎవరి మీద బాంబులు వేయలేదు, ఆయన మీద బాంబులు వేసి ఆయన మీద పాట. మరి బాంబులు ఎప్పుడు వేయలేదు, ఫ్రాక్షన్ అప్పుడు ఒకప్పుడు ఫ్రాక్షన్ ఉండేది. ఆ ఫ్యాక్షన్ ఉన్నప్పుడు భరతసింహారెడ్డి యాక్టివ్గా ఉండేవాడు, చాలా యంగ్ ఉండేవాడు ఫ్యామిలీలో. ఈయన ఒక్కడిని హతం చేస్తే ఎవరు ఉండర్రా ఇలా కనేటట్టుగా ఉండేది అప్పుడు ఆ ఫ్యాక్షనిజం ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత ఇంకా అనురాను ఆ ఫ్యాక్షనిజం అనేది లేకుండా పోయింది. సో ఈయన ఎప్పుడు ఎవరి మీద బాంబు లేదు, ఇలాంటి ప్రచారం లేకుండా మంచివి 100 ఉంటాయి, ఆ 100 మంచివి చెప్పరు. మరి సింహారెడ్డి అంటే ఈర్ష్య ఉన్నోడు ఉంటాడు, ఆ ఈర్ష్య ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకటి రెండు మనుషులు మాట్లాడిన వాటిని ఎక్కువ ప్రచారం చేస్తారు. సో ఆ విధంగా ప్రచారం ఎక్కువ జరిగింది అక్కడ. మా దగ్గర ఏదో గద్వాల్లో ఏదో వీళ్ళు ఏదో చేసేస్తున్నారంట, వీళ్ళంతా ఏదో ఉన్నదంట. అట్లా ఉంటే ఇన్నేళ్ళు ప్రజలు ఓట్లు వేయరు కదా మాకు. ఇట్లా బంగ్లా కొంతమంది చెప్తుంటారు, బంగ్లా బంగ్లా అంటే బంగ్లా రాజకీయాలు అని ఎవరు మాట్లాడుతుంటారు, బంగ్లాలకి ఇదైపోయి ఇది వచ్చేసినారని కొందరు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా కొందరు కసి కక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఓర్చలేనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటారు.
సో అక్కడ అలాంటిది అట్లాంటిది ఉంటే ఇన్నిసార్లు నన్ను గెలిపించారు కదా, ఇది మూడవసారి నన్ను వరుసగా గెలిపించిండ్రు. అంతకుముందు నా భర్తను గెలిపించిండ్రు, అంతకుముందు మా బావని గెలిపించిండ్రు, అంతకుముందు మా మామను గెలిపించిండ్రు. ఇంతమందిని గెలిపించే పరిస్థితి ఉండదు కదా నిజంగా మా ఫ్యామిలీ అట్లాంటిది ఉంటే. అయితే ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్లు అప్పుడు మొత్తం తెలంగాణ అంతా ఆయన దిక్కు ఉండే, టీఆర్ఎస్ సార్ దిక్కు. మీరు ఒక్కరే గెలిచిండ్రు, ఇప్పుడు మీరు ఒకరు గెలిచిండ్రు, మీ భర్త సింహారెడ్డి గారు గెలిచిండ్రు, సమరసింహారెడ్డి గారు గెలిచిండ్రు, ఇంకెవరో ఆయన వాళ్ళ నాయన గెలిచిండు, వరుస గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి మీరు కూడా అట్లా గెలిచిండ్రు. మీరు ఒకరు ఎట్లా గెలిచిండ్రు మొత్తం అవాంతిగా టీఆర్ఎస్ దిక్కు ఉన్నప్పుడు? మా జిల్లాలో కూడా 5 సీట్లు గెలిచాను, ఒకదాన్నే కాదు మా జిల్లాలో 5 మందిని గెలిచినాం. ప్రజలలో ఆదరణ ఉన్నప్పుడు ప్రజలు ఎవరి మీద విశ్వాసం ఉంటే వాళ్ళని గెలిపిస్తారు. కొందరు అంటారు కుటుంబ పాలన, కుటుంబ పాలన కాదు ఇది, ప్రజాస్వామ్య పాలన. మేము నలుగురం ఒకసారి అలా పోటీ చేస్తలేం కదా, 4 చోట్ల నుంచి నేను నా భర్త ఓ చోట, లేకుంటే మా బావ ఓ చోట, లేకుంటే ఇంకెవరో చోట, అట్లా పోటీ చేయలేదు కదా. 1 బై 1 కాంటెస్ట్లో ఎవరెవరు పోటీలో ఉంటున్నాం, అక్కడ రాజకీయాల్లో ఉంటున్నాం, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అంతే తప్ప. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఏదో అందరిని ఏదో పాపం భయపెట్టేసి భరత్ సింహారెడ్డి ఏదో ఓటు తెచ్చుకుంటారంటే ఆ భయపెట్టే కాలాలు ఉన్నాయా? ఇప్పుడు రాజకీయాలకు మీరు రానికి కారణం ఏంటి అసలు? ఇంకా 4 అక్క జిల్లాలు సైలెంట్గా ఉన్నారు, మీ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళ ఫ్యామిలీలో చూసిండ్రు, 5 అక్క జిల్లాల్లో గొంతు ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరు ఎదుటోళ్ళని భయపెట్టిస్తుంది ఆ అసెంబ్లీలో కూడా ఆమె ఎట్లా అరుస్తుంది మా ఎదుటోళ్ళని పెద్దోళ్ళని కూడా మాట్లాడి మాట్లాడుతుంది. మేము యాక్చువల్గా భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యే 94 తను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, టీడీపీకి గవర్నమెంట్కి అప్పుడు అసోసియేటెడ్గా ఉన్నారు తను. ఆ సమయంలో 96 పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, రామారావు గారు చనిపోయినారు, చనిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి ఎలక్షన్. ఆ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్కి నన్ను అక్కడ అభ్యర్థిగా టీడీపీ పార్టీ పోటీ చేయమని అడిగి నన్ను నిలబెట్టడం జరిగింది. సో అప్పుడు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చిన, అంతవరకు డైరెక్ట్గా ఎప్పుడు రాలేదు, డైరెక్ట్గా అప్పుడు ఎంటర్ అయినాం. గెలిచినవారు అప్పుడు నేను చాలా నేరోగా పోయినా, 5000 లోపల మెజార్టీతోనే ఓడిపోయినాం అప్పుడు. సో ఆ తర్వాత నెక్స్ట్ 99లో కాంగ్రెస్ పార్టీలో చేరినాం, ఎన్నికల ముందు చేరినాం. చేరిన తర్వాత నెక్స్ట్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే, అప్పటి నుంచి కాంగ్రెస్. అప్పుడప్పుడు వాడు రోడ్డు మీద నిలబడి ఇట్లా లిఫ్ట్ అని అడుగుతున్నట్టు కదా మీరు, కార్ పోతుంటే అట్లా ఎవరికి కార్ పోతుంటే ఎవరి కారు? మాకు 4 కార్లు ఉండే ఇంట్లో. అంటే నా ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా పోతుంది. నా భర్త కారు ఉండే, నా కారు ఉండే, అవసరమైతే నా పిల్లల కార్లు ఉండే, మంది కార్లు ఎందుకయ్య నాకు? ఈ కార్స్ కదా అంటలేను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్ గుర్తు కదా, కార్ గుర్తులకు మీరు కూడా పోవడానికి ప్రయత్నించారని చెప్పి అందరు అనుకుంటారు. నేను మొన్న కూడా జవాబు చెప్పిన, ఎవరాయా బాబు నేను ఎవరితోనో చెప్పినా చెప్పమని రాండి ఛాలెంజ్ చేస్తే ఎవరు రారా? ఓకే ప్రచారం వాళ్ళంతా వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, అంటే వాళ్ళకు డీకే అరుణమ్మ కూడా నోరు మూపిచ్చేయాలంటే మా పార్టీలకు దయచేసుకుంటే నోరు మూసుకుంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. అందుకనే వాళ్ళ ప్రయత్నమేమో కానీ డీకే అరుణమ్మ వస్తా అని చెప్పలేదు ఎక్కడ, నన్ను పిలిచిన వాళ్ళు ఎవరు పిలిచినా ఎక్కడ పిలిచినా ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు చేసే ముచ్చటలేదని చెప్పినాం. సమస్యనే లేదు మేడం. ఇంకోటి ఈ జూపల్కి మీకు ఏం కిరికిరి? ఆయనకు నాకేం కిరికిరి లేదు పాపం, ఆయన ఎవరు గుర్తిస్తలేని నాతోనే పెట్టుకుంటున్నా గుర్తిస్తారని అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతుంటాడు. ఈ గొంతు ఎట్లా టైగర్ గొంతు బ్లాక్ టైగర్ పెద్ద ఫైర్ బ్రాండ్ లెక్క మాట్లాడతారు మీరు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అంటే నాకు ఏదన్నా ఉన్నది మాట్లాడే అలవాటు, గొంతు ఉన్న కొంత ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేది కాదు, దానికి మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈ గొంతు అసెంబ్లీలోనైనా ఈడ భరత్ సింహారెడ్డి దగ్గర కూడా మాట్లాడతారు, ఎక్కడైనా తప్పును తప్ప అందుకైనా ఊరిపోయినా ఏంది, ఆయన ఎందుకు ఊరిపోతాడు? ఏడైనా మగవాళ్ళు ఆడవాళ్ళని మాట్లాడి ఆడవాళ్ళని నడవనిస్తారా ఏం చెప్తావయ్యా బాబు? భార్యాభర్తలల్లో అవసరం వచ్చినప్పుడు ఇద్దరు ఎవరు తప్పు ఉంటే ఆ తప్పుని ఒకరికొరు చెప్పుకుంటారు, తప్పును తప్పు అంటాం రైట్ అని రాయవటండి ఏదైనా ఒకటి. నేను తప్పు చేసినప్పుడు నేను ఊకోవాలి, సైలెంట్గా ఉండాలి. ఆయన ఏమన్నా పొరపాటు చేసినామంటే మగోళ్ళు ఎప్పుడు చేయరు, మగోళ్ళు పొరపాటే చేయరు. మీకు భక్తి కూడా ఎక్కువ ఉన్నట్టుంది, ఇంకా ఉన్నాడు సాయిబాబు ఉన్నాడు, ఎవరు ఫేవరెట్ మీరు దేవుడు? సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడిని ఫస్ట్, ఎక్కువ వినాయకుడిని నేను నమ్ముతా. ఇంతమంది నమ్మితే వాళ్ళు ఎవరు నమ్మాలి మిమ్మల్ని? అందరూ ఒకటే దేవుళ్ళు అంతా, అంతే రూపాలు వేరే. ఇంకోటి మేడం, అయితే మినిస్టర్స్ అప్పట్లో మీ హస్బెండ్ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు, మీరు కోటలేం ఉండలేదు అప్పట్లో? మరి మేమేం 60 ఏళ్ల పైన మేము రాజకీయాల్లో గద్వాల కోటలేం, మేము ఉండేది అదే ఒకటి, అదే ఇల్లు మా మామ కాలం నుంచి ఉన్న ఇంట్లోనే మేము ఉంటాం, అదే ఇల్లునే ఉంటాం మేము. బాగా అందరు ఉన్నారు సంపాదించినా కూడా చూపించుకుంటారా కోట కొంటే? అందరికి తెలియదా కోట బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించినా చూపించకపోయినా ఏవి దాగవు రాజకీయాల్లో. మేము అట్లా లేకుండా ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్న అదే 1000 కోట్లు మాకు. పైసలు ఏం సంపాదించుకోలేదు,
మా వ్యాపారాలు ఉన్నాయి, మంచి గ్రానైట్ బిజినెస్ బాగా చేస్తారు. మంచి గ్రానైట్ బిజినెస్ లేవు మాకు. అవునా, గద్దోళ్ళది మీదే గ్రానైట్ బిజినెస్. మీ పేరు ఏం? గ్రానైట్ బిజినెస్ లేవు మాకు. మళ్ళీ ఇదంతా రాంగ్. మళ్ళీ వ్యాపారం ఆయన రోడ్ల రోడ్స్ కాంట్రాక్ట్స్ చేస్తారు, రోడ్లు వేస్తారు. ఆ రోడ్ల కాంట్రాక్ట్లకు ఏం అవసరం ఉంటుంది? కంకర అవసరం ఉంటుంది. డాంబర్ అంటే సరే కొంటారు, బయటికి వెళ్ళి కొంటారు వాళ్ళు. కంకర మైన్లు కావాలి అంటే రాయి మైన్లు ప్రభుత్వంతోనే లీజ్ తీసుకుంటారు. వితౌట్ లీజ్ ఏమి ఉండవు అవి. దాన్ని రాజకీయం చేసి ఆ రాయిని కూడా మేమేదో పాపం బంగారం మైన్ అయినట్టు, అదేమో ఐరన్ ఓవర్ మైన్ అయినట్టు, లేకుంటే ఇంకేదో మైన్ అయినట్టు, ఏదో మీరు చెప్పినట్టు ఏమైనా అన్నారు, గ్రానైట్ మైన్ అయినట్టు. అంటే ఆ విధంగా కూడా ఏదో మేమేదో చేసేసినామని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ దాంట్లో ఏమీ లేదని ఏమంటారు, కొండను దవ్వితే కొండను దవ్వి ఎలకన పట్టినట్టు, దాంట్లో ఏం లేదని కూడా తెలిసిపోయాయి. అది ఏమో అయినా కూడా పెనాల్టీ వేసిరి. అయినా ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా మీకే వస్తుంది మేడం, ఎందుకంటే ఇంకా వేరే వచ్చి టెండర్ ఎన్నికే లేదు ఛాన్స్ అక్కడ. అందుకే ఇది ఓపెన్ టెండర్ కదా, ఇవి అన్ని ఆన్లైన్ టెండర్స్. ఇప్పుడు ఎవరు కూడా అన్ని ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, ఎవరు చేసేవాళ్ళు పెద్ద పెద్ద చేతులు ఏం మారుతున్నాయి. కానీ కింద ఇటువంటి వాటిలా కూడా కక్ష సాధింపులు రాజకీయాలు ఉన్నప్పుడు సహజం ఇవన్నీ. సరే వాళ్ళు ఏ విధంగా చేసినా ఏ విధంగా చేసినా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి మాకుంది, తట్టుకుంటాం. మీకెంత ఉంది పిల్లలు మేడం? నాకు ముగ్గురు ఆడబిడ్డలు, అందరు మ్యారేజెస్ అయిపోయినాయి, చదువుకున్నారు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినా? అందరు పెళ్ళిళ్ళు అయినాయి. నిజంగా చెప్తున్నారు మేడం? చూస్తేనే అట్లా అంటే చిన్న పెళ్ళి అయిందని చెప్పింది కదా. ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినా? ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాయి. ముగ్గురు పెద్దవాళ్ళకి ఇద్దరికి పిల్లలు కూడా, చిన్న బాబాకి ఇంకా పిల్లలు లేరు. ఇప్పుడే ఇప్పుడు వాళ్ళని రాజకీయాలు ఏం దింపదలుచుకోలేదు పిల్లలు? అంటే నేను దింపితే ఎట్లా వస్తుంది? నన్ను ఎవరు దింపలేదు రాజకీయాల్లోకి, అవకాశం వచ్చింది. మీలాంటి గొంతు ఎవరికి వచ్చిందా? ముగ్గురు పిల్లల గొంతు ఎవరికోసం చూడాలి ఇంకా. అచ్చా, వాళ్ళ అల్లుళ్ళు, మీ అల్లుళ్ళు అందరూ బిజినెస్ చదువుకుంటారు, జాబులు చేస్తారు? చదువుకున్నారా? ఎవరి బిజినెస్? వాళ్ళు చూసుకుంటారు. అచ్చా, అంత ఎక్కడ ఇచ్చారా? అమెరికా ఇచ్చారా? అమెరికాలో ఎవరు లేరు, అమెరికాలోనే ఉండ్రి. అవును, అందరు ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు బయట లేరు. మీలో ఉన్న లోపాలేంది మీ కాంగ్రెస్ లీడర్ల? ఏం లోపాలు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ ఒక్క వ్యక్తితో నడిచే పార్టీ కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, ఒకరు అభిప్రాయం ఉండొచ్చు. లాస్ట్కి అందరు కూడా ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా ఏకం చేసే కార్యక్రమాలు ముందుకు పోతాయి. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇన్నేళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండదు కదా. ఇంకా ఈ మీ జిల్లాల సంగతి ఏందో, మీరు గద్వాల్ కావాలంటున్నారు? మీరు వీళ్ళు ఎవరు చెప్పిండ్రు? ఎవరో నేను చూసిన టీవీ ఎక్కడనో మాట్లాడిండ్రు, డీకే అరుణ భూములు ఉన్నాయని. డీకే అరుణ భూములు ఉంటే అదేమన్నా ట్రాన్స్పరెంట్ కదా, అదేమన్నా దాచిపెట్టేది ఉండదు. డీకే అరుణ పేరు మీద ఉన్నా, భరత్సింహారెడ్డి పేరు మీద ఉన్నా, మా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా, అవేం దాచిపెట్టేది ఉండదు. బినామీలు ఏమైనా ఉంటే కూడా బయట పెట్టవచ్చు వాళ్ళు, తప్పేం లేదు. సో వాళ్ళు చెప్పాలి, ఆ సమాధానం ఏం కాదు. ఇంకొక ఈ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టండి, మీ గురించి చెప్తాం. మీ గురించి నా టీవీలో ఎప్పుడు కనిపించినా మేము టీవీలో చూస్తాం వార్తలలో, మీరు చాలా స్టైలిష్గా మంచి మంచి కొత్త కొత్త చీరలు, మంచి మంచి రకరకాల చీరలు, సినిమాలో అట్లా బాగా స్టైల్గా ఉంటారు, బాగా మంచిగా. ఇది ఎట్లా అలవాటైంది? మిగతా వాళ్ళు అట్లా ఉంటారు, మీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇట్లా? అంటే ఇది ఎవరెవరి పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళది. రాజకీయాలకు రాగానే కొత్తగా ఇంట్రెస్ట్ రాదు. పర్సనాలిటీ ఓరోరు ఉండే వ్యక్తిత్వం అంటే అది వస్తుంది, బై బర్త్ వస్తుంది. తర్వాత దీంతో అలవాటు, దీని ప్రకారం ఉంటుంది. అట్లాంటిది మహిళలకు అందులో మహిళలకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మహిళలకు జనరల్గా అలంకారము, మంచి చీరలు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. ఆ స్త్రీ ప్రతి ఒక్క స్త్రీ అనుకుంటుంది తనకున్న దాంట్లో తను మంచిగా ఉండాలి. దాంట్లో ఎవరు చేయంది కాదు, ఎక్కడ ఇవన్నీ జరగనివి కాదు. సో ఇట్ ఇస్ వెరీ కామన్. స్త్రీలు దాదాపు 10-15 సంవత్సరాలు వచ్చి అట్లే ఉన్నారు. మీరేం తినారా? అట్లే ఉంటారా? ఎందుకు తినా? తినకుండా బతుకుతామా మనం? మరి అంటే తినడానికి తింటాం కానీ, బతకడానికి తింటాం కానీ తినడానికి బతుకోలేము. తినడానికి బతికేటట్టు ఉన్నాను చూడా. బొర్రోజు ఎట్లుంది ఆ మేడం చూడ, ఎట్లా 5-6 ఏళ్ళ నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అట్లే ఉండే, 10-15 ఏళ్ళ నుంచి కూడా ఈయన చూడు తిననీకే బతుకుతున్నట్టున్నాను. మేడం ఇప్పుడు సారు మీరు సోనియా గాంధీ గారు మంచి క్లోజ్గా ఉండేటలా? అంటే క్లోజ్ అంటే ఎప్పుడన్నా పోయి కలుస్తాం అంటే క్లోజ్ అంటే మేము మా అధ్యక్షురాలు కదా, పార్టీ అధ్యక్షురాలు. పార్టీల విషయం వరకు కానీ మేము పెద్దగా రోజు క్లోజ్ అంటే పోయి రోజు కూర్చొని ముచ్చట పెడతాం. మంత్రి పదవులు కూడా ఆమె చెప్పిన వాళ్ళకి ఇస్తారా? అక్కడ ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారా?
మీకు మంత్రి పదవి ఇచ్చింది కదా. మంత్రి పదవి ఇచ్చినది ముఖ్యమంత్రులు డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రులు డిసైడ్ చేసుకునే ముందు సరే మా పార్టీ అధ్యక్షులు దృష్టిలో పెడతారు, వాళ్ళు కూడా అక్కడ నుంచి అంటే ఎవరెవరు ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుని దాని ప్రకారం వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతనే ఇక్కడ నేషనల్ పార్టీ ఇది ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయిస్తుంది. దాని తర్వాత మంత్రులను ఏర్పాటు చేసేటప్పుడు కూడా మంత్రులు కూడా అన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు గ్రూపులు ఉంటాయి కదా, మరి అందరినీ కలుపుకొని పోవాలి కదా. సో అధిష్టానం ఇంటర్ఫీరెన్స్ ఖచ్చితంగా ఒక్కరితో ఉండదు కదా ఈ పార్టీ, నలుగురితో కాబట్టి నలుగురి యొక్క అభిప్రాయాల మేరకు నడుస్తుంది. మరి మీ పార్టీలో మీరే గ్రూపు? నా గ్రూప్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గ్రూప్. ఈ రాజశేఖర రెడ్డితో కూడా మీరు మంచి అనుబంధాలు మంచి దోస్తానం ఉండే కదా. రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి అనుబంధం ఉంది. అందుకని మంత్రి పదవి ఇచ్చింది మీరు? అట్లానే కాదు, అక్కడ మంత్రి పదవి అనుబంధం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారికి, అందరికీ ఇవ్వలేరు కదా. సో మహిళలను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మా జిల్లాలో నన్ను మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేసినారు. కానీ రాజశేఖర రెడ్డి గారితో రాజకీయాలకు రాకముందు నుంచి కూడా అంటే ఐ మీన్ నేను ఎలక్టర్ రాజకీయాలకు రాకముందు నుంచి కూడా వారితో అంటే ఫ్యామిలీ పరంగా కూడా మాకు అంటే కొంచెం మంచి పరిచయాలు ఉన్నాయి అన్నమాట. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మీరు ముఖ్యమంత్రియా? అదేదో మన చేతుల్లో ఉండి మనం ట్రై చేసి కదా. పీసీసీ ప్రెసిడెంట్ ట్రై చేసిన అంటే ఐ మీన్ సర్వీస్ చేయడానికి నేను కూడా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, పార్టీకి ఒక ఉమెన్కి అవకాశం ఇవ్వండి అని అడిగినాను. దాంట్లో తప్పేముంది? అలాగే రూలింగ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని తప్పేం లేదు కదా. ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందల ఆ రోజు పరిస్థితులను బట్టి ఎవరు ఉండాలా ఏముండాలని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కోరుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా కోరుకోవడానికి కోరుకుంటే అన్నీ అయిపోవు కదా కోరికలు. నువ్వు కూడా వారం రోజుల నుంచి కోరుకుంటున్నాను బరం తగ్గ బరువు తగ్గాలని అవుతుందా? కాదు ఆ బరువు తగ్గాలంటే కూడా తగ్గగలుగుతారు, ముఖ్యమంత్రి కావాలంటే కాలేదు. చాలా కష్టమైన విషయం అది. ఇదన్నా అవుతావు పోదా బయట పోదా మేడం అంటే సార్ని అడిగినట్టు చెప్పండి. మళ్ళీ తప్పకుండా సార్ ఉన్నప్పుడు రాండి, సార్ని కలిస్తే సార్ ఏందో సార్ ఎంత ఎట్లా మాట్లాడతాడు సార్ చూస్తే ఇంకా మళ్ళీ వచ్చి సార్తో కలుస్తారు. మీరు భయపడాల్సిందే లేదు సార్తో. పిల్లలతో సినిమాలు కూడా వచ్చినాయి సినిమా చెప్తున్నా. అరుంధతి పేరు మీద సినిమా వస్తుంది నేనైతే నా మా సినిమా గద్వాల పేరు మీద సినిమా తీసిందంటే అది నా స్టోరీ అనట. సినిమాలు ప్రజలను ఏమంటారు సినిమాలు చూడడానికనే ఆ సినిమాలన్నీ క్రియేషన్ చేసి చూపిస్తారు. అది సినిమా సినిమా అది 3 గంటల సినిమా, 3 గంటల మా జీవితం అయిపోతుందా? తప్పకుండా మళ్ళీ రండి, సార్ని కల్పిస్తా, సార్తో కూర్చొని మంచి చాయ్ తాగుదరు, సార్తో మాట్లాడిందరు. సార్తో కూర్చొనిఏమన్నా చాయ్ కాకుండా అదేమన్నా అంటే సార్ని అడగాలి. నన్ను అడుగుతే అది నా తీసుకుంటాడా? నువ్వు అడుగుద్దు అంటే మళ్ళీ నువ్వు అడుగుతావు. కాదు కదా.